కలబందలో ఉండే గుజ్జు 96% నీటితోనే తయారవుతుంది. శతాబ్దాలుగా అలోవేరాను సాంప్రదాయ ఔషధ మొక్కగా వాడుతున్నారు. అలోవేరాలో గాయాలను మాన్పించే గుణాలను, చర్మాన్ని కోమలంగా మార్చే లక్షణాలు ఉంటాయి. వేడి వాతావరణంలో పెరిగే ఈ మొక్కను మనం నీడలో, ఎండలో ఎక్కడైనా పెంచుకోవచ్చు. అయితే జుట్టుకు, చర్మానికి సంబంధించిన ఎన్నో కాస్మెటిక్స్లో అలోవేరా జెల్ను వినియోగిస్తారు. అలోవేరాను ప్రాసెసింగ్ చేయడం ద్వారా ఈ కాస్మెటిక్స్ను తయారు చేస్తారు. అలా కాకుండా నేరుగా ఇంట్లో మొక్కను పెంచి ఆ ఆకుల్లో నుంచి అలోవేరా జెల్ను ముఖానికి రాసుకున్నా కూడా ఎంతో మంచిది. అలాగే జుట్టుకు కూడా ఈ అలోవేరా జెల్ ఎంతో మేలు చేస్తుంది. వానాకాలం వచ్చిందంటే జుట్టు మెరుపుదనం తగ్గిపోతుంది. వర్షంలో తడవడం వల్ల చుండ్రు, వాసన రావడం, చివర్లు చిట్లిపోవడం వంటి సమస్యలు వస్తాయి. వీటన్నిటి నుంచి మీ జుట్టును కాపాడుకోవాలి అనుకుంటే అలోవేరా జెల్తో ఇలా చేయండి. తలస్నానం చేయడానికి 2 గంటల ముందే గోరువెచ్చని నూనె మీ కుదుళ్లకు పట్టించండి. మృదువుగా మర్దన చేయండి. ఇలా చేయడం వల్ల కురులు మృదువుగా మారతాయి. తలస్నానం చేసిన తర్వాత కలబంద యొక్క ఆకులలోని జెల్ను తీసుకొని దాన్ని మాడుకు, వెంట్రుకలకు పట్టించండి. దీనిలో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. చుండ్రును తగ్గిస్తాయి, వెంట్రుకలు బలంగా ఎదిగేలా చేస్తాయి, మాడుపై ఉన్న బ్యాక్టీరియాలను తొలగిస్తాయి, దురద వంటి సమస్యలకు చెక్ పెడతాయి. దీనివల్ల వెంట్రుకలు ఆరోగ్యంగా, అలాగే పొడుగా పెరుగుతాయి. అలోవేరా జెల్ జుట్టుకు మంచి మాయిశ్చరైజింగ్ చేస్తుంది. దీన్ని వాడడం వల్ల జుట్టు నలుపుగా, మెరుపుతో ఎదుగుతుంది. కలబంద గుజ్జులో ప్రోటిలిటిక్ ఎంజైమ్లు ఉంటాయి. ఇవి మాడుపై దెబ్బతిన్న కణాలను నయం చేస్తాయి, జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. దీనివల్ల జుట్టు వేగంగా ఎదుగుతుంది, వెంట్రుకలు రాలిపోవడాన్ని ఇది తగ్గిస్తుంది. అలాగే జుట్టు చివరిలో వెంట్రుకలు చిట్లకుండా ఒత్తుగా ఉండేలా చేస్తుంది. కొందరికి మాడిపై దురదలు వస్తూ ఉంటాయి, తలపై తెగ గోక్కుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళు అలోవేరా జెల్ను మాడికి పట్టించడం ద్వారా ఆ సమస్యల నుంచి బయటపడవచ్చు. ఈ కలబంద గుజ్జులో ప్రోటీన్స్, విటమిన్లు అధికంగా ఉంటాయి. అలాగే ఖనిజాలు కూడా ఎక్కువగానే ఉంటాయి. మీ జుట్టును సమర్థవంతంగా పోషించడానికి ఇవి సహాయపడతాయి. జుట్టు ఆరోగ్యంగా ఎదగాలంటే తేమ ఉండాల్సిందే. జుట్టుకు కావాల్సిన తేమను అందించడంలో కలబంద జెల్ ముందుంటుంది. జుట్టు పొడవుగా పెరగడం కోసం ఇలా చేయండి. 1 గిన్నెలో కలబంద గుజ్జు, ఆముదం, మెంతుల పొడి వేసి బాగా కలపండి. ఆ మిశ్రమాన్ని తలకు పట్టించండి. 5-6 గంటలు అలానే ఉంచండి. ఆ తర్వాత సాధారణ గోరువెచ్చని నీటితో తలస్నానం చేయండి. షాంపూ రాసుకున్నా పర్వాలేదు. ఇలా వారానికి 1-2 సార్లు చేస్తే జుట్టు పెరుగుదల బాగుంటుంది. ఈ వీడియో కేవలం మీకు అవగాహన కోసం మాత్రమే. దీనిని వైద్య సలహాగా మాత్రం భావించకూడదు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.